ఈ నిధులు బడ్జెట్లు వీటికి సంబంధించినటువంటి అలొకేషన్స్ ఎట్లా ఉందంటే అసలు ఇది చెప్పుకుంటూ రకంగా ఉన్నది, చెప్పుకోకపోతే రకంగా ఉన్నది. అధ్యక్ష మోదీ గారు ప్రకటించిన అధ్యక్ష చాలా విషయాలు ప్రకటించిన మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇదంతా చెప్పిన విషయాలు, నేను వాటి జోలికి పోను. 2022 దాటి 23-24 వేల లోపల ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ కంట్రీ అవుతుందని చెప్పిన అధ్యక్ష. 5 ట్రిలియన్ ఎకానమీ, ఆ 5 ట్రిలియనే అసలు జోక్ అధ్యక్ష, వాస్తవంగా చెప్పండి సిల్లీ. కనీసం ఏమన్నా పెద్ద చేయాలి కదా, ఎట్లయితే గట్లయితే ఆందాకైతే కాందాకపోతాం కానీ కలనన్నా కనాలి కదా. డేర్ టు డ్రీమ్. ఆ 5 ట్రిలియన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ లెస్, తక్కువ. దానిలో ఇవాళ చేరుకున్నది 3.3 ట్రిలియన్, ఓన్లీ 3.3 ట్రిలియన్ దగ్గరనే ఉంది ఇప్పుడు ఇండియా. మరి ఏమవుతుంది దేశం గతి? అసలు భూమిమారి అసలు రుగ్మత ఇది పెట్టుకొని, అసలు సంగతి ఇది పెట్టుకొని మీదికి డామ్ డూమ్ డీమ్ డామ్ అంటే ఏం లాభం అధ్యక్ష? బట్టి నోరు గాయి లుల్లి 2 గంటల ఉపన్యాసం సాయి సంసారి లచ్చి దొంగ వడిదే బొబ్బ. ఇది ఎవరు వనకొచ్చేదండి? ఎందుకు వనకొచ్చేది? ఒక మీనింగ్ఫుల్గా ఇట్లా కాదు, గిట్లా గిట్లా కాదు, గిట్లా వైఫల్యం అంటే ఒప్పుకోవాలి. ఎస్ తప్పది, తప్పు జరిగితే తప్ప జరిగింది అండి, ఇది జరిగింది సవరించుకుందాం చెప్పండి, మీ సలహా చెప్పండి అడగాలి ఇంకా అట్లా గంభీరంగా. ఆ 5 ట్రిలియనే పెద్ద జోక్ అసలు, చాలా పెద్ద జోక్ అధ్యక్ష. మరి ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి మనం చూస్తే అమెరికా యొక్క ఆర్థిక శక్తి అధ్యక్ష వాళ్ళ ఎకానమీ $25 ట్రిలియన్, నెక్స్ట్ చైనా $18.3 ట్రిలియన్, తర్వాత జపాన్ $4.3 ట్రిలియన్, జర్మనీ $4 ట్రిలియన్, ఇండియా 3.4 ట్రిలియన్ దగ్గర ఉన్నాం అధ్యక్ష. ఉన్నాం కానీ కథ డిఫరెంట్, ఇది దీని సంగతి ఇక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? ఇది ఎకానమీ ఉండు వేరు, అసలు ఎకానమీ యొక్క దీని యొక్క అసలు కథ దొరికేది ఎక్కడ? పర్క్యాప్టర్ దగ్గర దొరుకుతుంది అధ్యక్ష. అంటే ఎంత సైజ్ జనాభాకి ఎంత ఎకానమీ ఉందనేది పాయింట్. పర్క్యాప్టర్ కాడకపోతే అసలు సంగతి బయట కరెక్ట్ అని జయరెడ్డి గారు, పర్క్యాప్టర్ సేస్ ద రియల్ స్టోరీ. ప్రపంచంలో 192 దేశాలని జనరల్గా వరల్డ్ బ్యాంకు IMF పరిగణిస్తే అధ్యక్ష, అఫీషియల్గా వాళ్ళ లెక్కలలో. దానిలో వాళ్ళు చూపించిన దానిలో మన భారతదేశం ర్యాంకు 138 ఉన్నాం మనం పర్ క్యాపిటల్, 138 మన భారతదేశం యొక్క ర్యాంకు. దట్ ఈజ్ అవర్ రియల్ ఎకానమీ. 192 మన ర్యాంకు 138, అంటే ఎంత అందంగా ఉన్నామో ఇది ఆలోచన చేయాలి. మోడీ గారి గంభీరమైన ఉపన్యాసాలు, ఇక త్వంశుంటా అంటే త్వంశుంటా అంటే తూకిత్తా అంటే మైకిత్తా అంటే దోనోకిత్తా కలిపితే ఈ కథ ఉన్నది. ఇప్పుడు ఇది 138 మన ర్యాంక్. ఇంకా తమాషా ఏంటంటే మన పక్కనటువంటి బంగ్లాదేశ్ మనకన్నా బెడ్ మన 139 అధ్యక్ష, సారీ నేను బంగ్లాదేశ్ ర్యాంక్ చెప్పాను, మన ర్యాంక్ 139, బంగ్లాదేశ్ ర్యాంక్ వచ్చి 138. భూటాన్ ర్యాంక్ మనకన్నా మంచిగున్నది, శ్రీలంక ర్యాంక్ మనకన్నా మంచిగున్నది. శ్రీలంక కంటే భూటాన్ కంటే బంగ్లాదేశ్ కంటే భారతదేశం యొక్క ర్యాంక్ తక్కువనది. ఈ చర్చ జరగాలి కదా పార్లమెంట్లో, శాసనసభలల్లా, పేపర్లల్లా, పత్రికా విలేకరులల్లా ఇది జరగాలి. ఇది ఇచ్చిపెట్టిండ్రు, తూకిత్తా అంటే మైకిత్తా, మైకిత్తా అంటే ఇదే పనిగా. నువ్వెన్ని నువ్వులో కొట్టినావు, నేనే నువ్వులో కొట్టినా, నువ్వెంత తిన్నావు, నేనెంత తిన్నా, నీ నీ కేసులు నువ్వు ఆ కేసులు నువ్వు, ఇదే పని అయిపోయింది అధ్యక్ష. దయచేసి నేను అనేది ఏంటంటే ఈరోజు మనం ఈ విషయాలు చర్చించకుండా సీరియస్గా తీసుకోకుండా ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళము, లెజిస్లేటర్స్గా శాసనకర్తలుగా ఉన్నవాళ్ళము ఒక రకమైనటువంటి వల్గార్టీ వైపు శాసనసభలను పార్లమెంట్లను తీసుకెళ్ళి జబ్బలు దర్శి ఆడ గంభీరమైన మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడియకుండా చేసి, ఇంకోటి ఏంటంటే అధ్యక్ష బుల్డోజింగ్ అట్లా చేయడం అందరు చేయగలుగుతారు కదా అధ్యక్ష. నిన్న పార్లమెంట్ జరుగుతుంటే ఒక ఆమె ఉన్నది, మా పేరు ఉన్నది మహు అని ఒక అమ్మాయి, పాపం గట్టిగా మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతుంటే మొత్తం లేచి లొల్లు పెడుతుంటు. అరే ఇదేం లొల్లి, ఏం సంగతి అంటుంటే ఏదో మాట్లాడుతుంటే పెద్ద లొల్లి పక్క నుంచి
పొగుడుతున్నారు ఆయన మోడీ గారిని. ఆ పొగుడడానికి కూడా అంతం ఆధారం ఉంటుంది అధ్యక్ష, దానికి సందర్భము ఒక పద్ధతి అనేది ఉండాలి. మరీ అంత ఇకసంగా పొగిడితే కూడా గలీజ్ అవుతుంది. లేని దాని పొగిడితే ఎట్లా అధ్యక్ష, మంచి పని చేసిన నాలుగు ముచ్చట మంచి చెప్పినాడు వేరే సంగతి, కానీ అయిన దాని కాని దాని పొగిడి ఆయన అతను కూడా పాపం ఆగమైపోతుంది. నిజమైన గొప్ప అనుకుంటారు పాపం, ఆ ప్రమాదం ఉంటుంది. అది జరుగుతుంది అధ్యక్ష. ఆయన మాట్లాడుతుంటే ఒక మాట రాగానే మోడీ 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 అనే సభ్యులు పార్లమెంట్ సభ్యులు పెడుతున్నారు, బుల్డోజ్ చేశామని మాట్లాడలేకుండా. ఒక సందర్భంలో ఈ సందర్భంలో తమరు అనుమతిస్తే ఒక ఉదాహరణ ఉంది అధ్యక్ష, మంచి ఉదాహరణ ఉంది. ఈ మధ్యన మిత్రుడు కవిమిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ ఇంకొంతమంది సాహిత్యకారులు కూర్చుంటే చర్చ చేసి కూడా కూర్చున్నాం. ఒక కవి గారికి పాపం ఒక సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పేరు తిరుమల రాయుడని, ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం, ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాస్తవం ఒకటి అగవైకల్యం ఉంది పాపం, ఏం చేయాలి, భగవంతుని అంతే ఇచ్చాడు, ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా చిన్న బాధ ఉంటుంది, అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే జర పొగడాలరా భయ్, నన్ను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు, ఆయన సంతోషపెట్టు, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం దొరుకుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు, అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు కానీ కౌరవపతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపత్ని. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వారిని, మనకేం తక్కువ నీకు ఒక కన్నా ఎందుకు రద్దపడతావు, నువ్వు ఒకటి ఉంటే ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడవు. అంటే శివునికి మూడు కన్నులు అవుతున్నాయి, మీ ఆమె రెండు నీది ఒకటి కలిస్తే మూడు కన్నులు, కాబట్టి నువ్వు శివునికి సమానం. తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావు, నాకు కానే కావు, నువ్వు కన్నులేదని అసలు ఫికరే చేయకు నువ్వు అన్నట్టుగా. అన్నాతి గూడి హరుడవు అంటే నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె రెండు నీది ఒకటి కలిస్తే మూడు కలిస్తే శివునికి నువ్వు, అన్నాతిని గూడన్నప్పుడు అసుర గురుండవు. అసురులు అంటే రాక్షసులు అధ్యక్ష, వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి, ఆయన చాలా ఫేమస్, టెర్రర్ భయపడతారు అందరు, ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యుడితో కూడా పంచాయతీ పెట్టుకోరు, కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి. ఆయన గూడన్నప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉండదు కాబట్టి ఆ శుక్రాచార్యుల వరకు ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష, అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యుని అంతటి. అది కూడా లేదనుకో, ఇక ఏం చెప్తాడు, కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయ కన్నొక్కడి లేకపోతే ఉరొక్కడి విగినా మంచిదే, కానీ అది కూడా లేకపోతే తక్కువనా, అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్ర అధ్యక్ష రెండు గంటలు లేకపోతే ఈయనతో పోయినా కూడా బాధ లేదు. ఈ మోడీ గారికి చెప్పేటోళ్ళు కూడా కాసేపు కొద్దిగా అంత మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాంతా చెప్తారు, ఆఖరి కానీ మాజీ ప్రధాని దగ్గర చెప్తారు, మనకేం తక్కువ సార్, తప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు, ఇక తక్కువ ఉంది మనకు అక్కడ దాకా. ఏదైనా పొరపాటు పోతుంటే గరా అదానికి గోటాలు జరిగింది, ఇంత భయంకరంగా ఉంది, దేశం అంత అట్టుడుకుతుంది, మన దగ్గర సరే మన దగ్గర ప్రెస్ వాళ్ళు గోధుమ మీడియా అని మోదీ మీడియా అని ఏదో అని వాళ్ళు మరి ఎందుకు రాస్తలేరు, రాస్తలేరు పాపం విషయాలు చెప్తలేరు, రాష్ట్రాలు రాస్తున్నారు చెప్పడం చెప్తున్నారు, పర్ఫార్మెన్స్ లేదు అధ్యక్ష. లేనప్పుడు కూడా అనవసరంగా పొగడం ఏదైతే ఉంటుందో అది మంచికి దారి తీయదు అధ్యక్ష. ఈ ఈమె పూజ మెహ్రా గారు అధ్యక్ష, నేను వాస్తవాలు చెప్తా ఉన్నా, ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ జరిగిన ఫ్యాక్ట్ వాళ్ళని ఒకటే నమూన కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు 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 ఎక్కడ దాగుతుంది అధ్యక్ష.